హలో, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారు అన్నది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, అది టింగ్ అంటే మీకు ఒక 3 ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్లో ఆల్ అని కొడితే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి అనదర్ డే ఇన్ మై లైఫ్ చేస్తున్నాను. అండ్ అంటే ఇక్కడ మాకు హైదరాబాద్లో వర్షాల మీద వర్షాలు అండి బాబు, అస్సలు ఖాళీ ఉండట్లేదు. సో నేను ఇక్కడ కొంచెం ఒక 1 అవర్ అలా కొంచెం తగ్గింది అని నేను ఇక గబగబగబగబ బట్టలన్నీ వేసాను. చాలా బట్టలు ఉండిపోయాయి యాక్చువల్గా. సో బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేసాను. అండ్ ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. విరాట్ పరిగెడుతుంటే చిట్టి దయ్యం పిల్లల టింగ్ పరిగెడుతున్నట్టుంది. నాకైతే ఈ వీడియో చూస్తూ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు అదే నవ్వొచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను బట్టలన్నీ ఆరేసేస్తున్నాను అనమాట. నేను డ్రైయర్లో వేసేసాను, డ్రైయర్లో 2 టైమ్స్ వేసేసాను, బికాస్ ఈ వర్షానికి తొందరగా ఆరో కూడా మనకి బట్టలు. సో అందులో జీన్స్ ప్యాంట్స్ ఇవి ఉంటాయి కదా, అస్సలు ఆరవు. అందుకనే ఇంకా నేను టబ్ వాష్ చేసేసి టబ్ డ్రైయర్ కూడా పెట్టేశాను నేను ఇంకా. సో దట్ తొందరగా ఆరిపోతాయి కదా, అందుకు నేను ఇలా చేశాను. అండ్ ఇక్కడ నాకు ఇస్తున్నాడేమో అనుకుని ఇవ్వు అంటే కిందనన్నీ పడేశాడు. అండ్ డోంట్ వరీ, కిందనంతా చాలా నీట్గా ఉంది. సో అందుకని నేను మళ్ళీ తడిపి ఆరేయట్లేదు. ఇప్పుడు నేను మళ్ళీ తడిపి ఆరేస్తే మళ్ళీ అవి ఆరవు అనమాట. మెయిన్ నా బాధ అంతా అది. అండ్ చిన్నపిల్లలు ఉంటే ఆబ్వియస్లీ మీకు తెలిసిందే, దుప్పట్లు బెడ్షీట్లు అన్నీ మార్చుకోవాల్సి వస్తుంది. సో అది. అండ్ తర్వాత కూడా వర్షానికి ఇల్లంతా ఎలాగంటే లైక్ పచ్చి పచ్చిగా ఉంటూ ఉంటుంది కదా బట్టలు, తర్వాత బెడ్షీట్స్ ఇవన్నీ కొంచెం ఏమంటారు చెమ్మ చెమ్మగా ఉన్నట్టు ఉంటుంది కదా. సో అందుకు ఇంకా బట్టలు ఎక్కువ పడ్డాయి ఈసారి, ఒకేసారి ఇంకా వేసేసాను నేను అదనమాట. సో అది. అండ్ మీ అందరూ ఈ వర్షాలకి ఏం చేస్తున్నారు అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఇక్కడైతే నేను బట్టలన్నీ వేసేసానండి ఒకేసారి. ఇంకా ఇది అయిపోయాక నేను మళ్ళీ ఇంకొక సెకండ్ వాష్ చేశాను, దాంట్లో వచ్చేసి అన్ని బెడ్షీట్స్ అన్నీ వేసాను నేను. ఏం చేశానంటే బెడ్షీట్స్ అన్నీ ఒకసారి అని పెట్టేసుకున్నాను. ఇంకా నేను ఆగలేదన్నమాట. నేనేం చేశానంటే తప్పు, సరే 1 గంట వచ్చింది మళ్ళీ రేపు ఎలా ఉంటుంది అన్న తెలియదని ఇంకా ఇవాళ వేసేసాను. బట్ నెక్స్ట్ డేకి ఎండ ఎంత బాగా వచ్చిందో, ఎండ బాగా వచ్చిందండి. నేను ఆ రోజు అనుకున్నాను ఇంకా రే ఆగవలసింది, నేను అనవసరం చేశానని. బట్ తర్వాత అనిపించింది అమ్మో ఏమో మేబీ రేపు ఎండ రాకపోతే అంతే అని. ఇలా బట్టలు వేసాను బట్ ఎండ వచ్చేసింది బాగానే. బట్ నెక్స్ట్ డే ఎండ్ వచ్చింది, మళ్ళీ ఆ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ కంటిన్యూస్ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇంకా అమ్మయ్యే వేసి మంచి పనే చేశాను అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రోసరీ తెచ్చుకున్నాము వెళ్ళి ఇంకా. సో అన్నీ రిలయన్స్ ఉంది కదా, సో అది. అండ్ మాకు ఇంకొక సూపర్ మార్కెట్ ఉంది ఇక్కడ దగ్గరలో, అక్కడ నుంచి తెచ్చేసుకున్నాము అన్నీ. సో అన్నీ నేను ఏం చేస్తున్నానంటే దేనికి దాని బాక్సెస్లో వేసేసుకుంటున్నాను, మిగిలినవి వేరే స్టోరేజ్ బాక్స్లో వేసేసుకుంటున్నాను అనమాట. సో ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి విరాట్ పడుకున్నాడు, ఇది నేను మధ్యాహ్నం చేశాను అనుకుంటా, ఆర్ఎల్స్ విరాట్ లేచి ఉన్నాడు నాకు గుర్తులేదు. బట్ మ్యాక్స్ వాడు పడుకున్నప్పుడే కొన్ని పనులు చేసేసుకుంటానండి, ఇగో ఇలాంటివి, లేదంటే ప్రతి దాంట్లో దూరిపోతూ ఉంటాడు. ఇంకెందుకులే అని ఇంకా నేను వాడు పడుకున్నప్పుడే వీడియోస్ కానివ్వండి, లేకపోతే ఏదైనా సరే వాడు పడుకున్నప్పుడే నేను చేసుకుంటూ ఉంటాను. సో అదనమాట సంగతులు. అండ్ మాకైతే ఇక్కడ వర్షాలు పడుతూనే ఉన్నాయి. అండ్ నేను మీకు చెప్పాను కదా తులసి మొక్క, నేను వేరే బ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను అప్పటి నుంచి అసలు తులసి మొక్క తెచ్చినప్పటి నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి, నేను అసలు నీళ్లు కూడా పోయలేదు. బట్ నా తులసి మొక్క అయితే బాగానే పెరిగి ఎంత బాగా పెరిగిందో. సో ఆ తులసి మొక్క కొన్ని రోజులు నేను మొక్కలు కొన్ని చూశాను. సో నేనైతే ఇక్కడికి ఆర్డర్ ఇచ్చాను కొన్ని, అంటే ఫ్లవర్ పాట్స్ ఆర్డర్ ఇచ్చానమాట హ్యాంగింగ్ టైప్వి, ఇంకా రాలేదు. అది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అసలు, మాకు ఇక్కడ ఎందుకో లేదండి డెలివరీ ఇది లేదు. అండ్ ఇక్కడ చూసారా ఎప్పుడు వెళ్ళి బాటిల్ పెట్టేశాడో తెలీదు, కవర్లో బాటిల్ పెట్టుంది, అది చూసి నవ్వుకుంటున్నాను నేను. అండ్ అదండి విశేషాలు. సో చెప్పాను కదా ఆ రోజు తులసి మొక్క కొన్ని రోజే మొక్కలు కొనుక్కుందాం అనుకున్నాను. బట్ అక్కడైతే ఫ్లవర్ పాట్స్ ఏం లేవు, బట్ చూడాలి మరి ఏమో, మేబీ నేను పెట్టాను మరి ఇప్పుడు వస్తాయి లేదో నేను ఇప్పుడు చూడాలన్నమాట.
మొక్కలు అని ఎందుకు అంటున్నానంటే వర్షాలు పడుతున్నాయి కదా, సో ఈ మధ్యలో బాగా పెరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు బాగా పెరుగుతున్నాయి మొక్కలు, అందుకు కొంచెం తీసుకుందాం. అండ్ నాకు కూడా బయట బోల్ ప్లేస్ ఉంది కదా, సో తీసుకుందాము అని నేను ఇంకా తీసుకుంటున్నాను అన్నమాట మొక్కలు. ఆల్రెడీ పెట్టానండి, నేను 1 మంత్ బ్యాక్ పెట్టాను, నేను ఆర్డర్ పెట్టాను. బట్ మా ఏరియాకి ఎందుకు మరి రావట్లేదు, అసలు ఏ డెలివరీ రావట్లేదు. ఇప్పుడైతే అమెజాన్లో చూసాను ఒకసారి, పోనీ ట్రై చేద్దాము అని ట్రై చేశాను. అమెజాన్లో లక్కీగా ఉందన్నమాట, సో అమెజాన్లో ఇంకా ఆర్డర్ పెట్టేశాను మళ్ళీ నేను, ఇంకా రాలేదు. చూడాలి ఎప్పుడు వస్తాయో ఏంటో, ఏం లేదు ఆ బాధ అంతా. ఈ వర్షాలు వెళ్ళిపోయే లోపల కొంచెం నా మొక్కలు తెచ్చుకుని పెంచుకుందాము అని అంతే. అండ్ అది విశేషాలు. ఇక్కడైతే నేను సర్దేసుకుంటున్నాను అన్నీ, అండ్ ఇలా ఒక్కొక్క పని ఒక్కొక్క పని చేసుకుంటున్నాము. యాక్చువల్లీ మా హస్బెండ్ వెళ్ళి మ్యాక్సిమం తెచ్చేస్తారు, బట్ తనకి ఇప్పుడు నేను వెళ్ళడానికి తను వెళ్ళడానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. లైక్ తను వెళ్తే ఏంటి అంటే వేరే ఏదైనా కావాలన్నా తనకు తెలీదు, బట్ నేను వెళ్తే ఏంటి అంటే నాకు ఇంకేమైనా కావాలి, నాకు ఇంకేమైనా మర్చిపోయినా సరే గబుక్కొని చూస్తే గుర్తొస్తుంది కదా. అందుకు ఇంకా నేను విరాట్ అని తను ముగ్గురం వెళ్ళాము. సో వెళ్ళి అన్నీ తెచ్చేసుకున్నామన్నమాట ఇంకా. సో మొత్తానికి ఇప్పుడు ఇంక అన్నీ తెచ్చుకున్నట్టే, ఎందుకంటే మధ్య మధ్యలో వెళ్ళకపోతున్నాము మర్చిపోతున్నామని అదనమాట సంగతి. ఇంకేంటి మీరేం చేస్తున్నారు ఈ పీరియడ్లో? బయటికి ఎక్కడికి వెళ్ళడానికి కూడా లేదు. విరాట్ అయితే ఫుల్ పిచ్చెక్కిపోతున్నాడు అసలు, అంటే ఇంక బయటికి కూడా తిప్పడానికి ఏం లేదు కదా. అప్పుడప్పుడు మధ్యలో తిప్పుతున్నాము అంతే. అండ్ ఇప్పుడు రాను వాడివన్నీ వీడియోస్ పెడుతూ ఉంటాను, చూస్తూ ఉండండి. అంటే నాకు కొన్ని కొత్త కొత్తగా అనిపిస్తున్నాయి, కొన్ని ఒళ్ళు మండిపోతాయి, ఏం చేయలేము అది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ రెడ్ మిర్చి ఉంటుంది కదా, తొనికెలు తీసేసుకుని ఉంచుకోండి, సో దట్ తొందరగా పాడవడం అలాంటివి ఏం అవ్వు అన్నమాట. అండ్ ఇక్కడ మాకు వర్షాలు పోన్లే, తగ్గింది అనుకుంటే మళ్ళీ పడుతూనే ఉన్నాయి. మీకు మేబీ బయట వర్షం పడినట్టు సౌండ్ వస్తుందో లేదో నాకు తెలియట్లేదు, ఇప్పుడు ఇంకా వర్షం పడుతుందండి. సో అదన్నమాట. అండ్ మీకు కొన్ని చెప్పాలండి, అంటే ఇదేంటి ఏ టైప్ ఇంకా వీడియోస్ కావాలి. లైక్ ఇప్పుడైతే నేను ప్రజెంట్ వ్లాగ్సే పెడుతున్నాను, కంటిన్యూస్ వ్లాగ్సే పెడతాను మ్యాక్సిమం. బికాజ్ ఎందుకు అంటే నేను ఇక్కడ ఫ్యాషన్ అది చేయడానికి అవ్వట్లేదు. మునుపు లైక్ ఫ్యాషన్ టిప్స్ అవి చేయడానికి అయ్యేది, స్టిచ్చింగ్ అది కూడా అయ్యేది. బట్ ఇప్పుడు విరాట్ ఉన్నాడు కదా, అంటే ఒక్కరిదాన్నే కదా, లైక్ ఇంకోళ్ళు ఎవరైనా చూసుకోవడం, మమ్మీ వాళ్ళు అప్పుడు చూసుకునేవారు. సో స్టిచ్చింగ్ వీడియోస్ అవి పెట్టేదాన్ని, బట్ ఇప్పుడు కొంచెం అవ్వట్లేదు. బట్ కొంచెం చూసుకుని నేను మళ్ళీ మళ్ళీ పెడుతూ ఉంటాను. అండ్ ఇక్కడ చూడండి విరాట్ ఏం చేస్తున్నాడు, ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాడు. నేను దాంట్లో చాక్లెట్స్ వేసి ఉంచాను అనమాట, చిన్నవి సెలబ్రేషన్స్వి, అది తీసుకుని వచ్చి నాకు ఇస్తున్నాడు అది పెట్టమని. ఈ మధ్య చాక్లెట్స్ అలవాటు అయ్యాయి వీడికి, అంటే తినడం రోజుకొకటి అలా పెడతాను అనమాట. ఇలాంటివి చిన్నవి రోజుకొకటే పెడతాను, మళ్ళీ క్యావిటీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని భయం వేసి. యాక్చువల్లీ స్వీట్స్ తినడు, బట్ చాక్లెట్ మీద ఈ మధ్య తింటున్నాడు. అండ్ చూసారు కదా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఇంకేది తీసుకోడు, డోర్ ఓపెన్ చేస్తాడు, వాడికి కావాల్సిన బాక్స్ ఒకటి తీస్తాడు, అది తెచ్చుకుంటాడు, మళ్ళీ డోర్ వేసేస్తాడు. అండ్ ఇక్కడ చూడండి ఇది నేర్పించాను వాడికి, లైక్ ఏదైనా బొమ్మలు పడేసినా ఏది చేసినా వాడే నీట్గా సర్దుకునేటట్టు చెప్పాను అనమాట. వాడు దాంట్లో నీట్గా సర్దకపోయినా పర్లేదు, బట్ బొమ్మల కిందన ఎక్కడ చెత్త వేయకుండా నీట్గా వాడి ప్లేస్లో వాడు పెట్టేసుకుంటే చాలు, ఆ తర్వాత నేను సర్దుకుంటాను. ఇలా అలవాటు చేస్తున్నాను చిన్న చిన్న పనులన్నీ వాడికి. హలో అండి, సో ఇప్పుడైతే వ్లాగ్ చూసారు కదా, అండ్ మన సబ్స్క్రైబర్ వచ్చేసి నాకు కొన్ని గిఫ్ట్స్ పంపించారు. యాక్చువల్లీ ఇది పంపించే దగ్గర దగ్గర ఒక 1 మంత్ అయిపోతుంది, బట్ నాకు ఎందుకో కుదరట్లేదు. సో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ తను వచ్చే తన పేరు వచ్చేసి ఉమా గారు. ఉమా గారు ఏంటి అంటే ఒరిఫ్లేమ్ కన్సల్టెంట్ అనమాట. నేను ఆల్రెడీ ఒరిఫ్లేమ్ వీడియో చేశాను, మీకు గుర్తుండే ఉంటుంది. అది మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది మన ఛానల్లో ఒరిఫ్లేమ్ వీడియో అన్నది. అండ్ చాలా ఆవిడకి చాలా హెల్ప్ అయ్యిందంట. లైక్ నేను వచ్చేసి అది కొలాబ్కిన్ చేశాను, బట్ నేను ఫ్రీగానే చేశాను, అప్పుడు నాకు కొత్త కదా. సో అంటే ఇప్పుడైనా సరే పెద్ద ఏం నేను డిమాండ్ చేయట్లేదు ఎవరికి కొలాబరేషన్స్కి. అండ్ నేనైతే అప్పుడు ఫ్రీగానే చేశాను. సో తను వచ్చేసి తనకి నచ్చి తర్వాత తనకు కూడా బాగా యూజ్ అయిందంట ఆ వీడియో వల్ల, తనకి సేల్ అది రావడం. అండ్ తనకు కూడా వేరే పొజిషన్లోకి తను
ఐ మీన్ తను తనకి మంచి పొజిషన్ వచ్చిందంట దాంట్లోనే. బికాస్ దాంట్లో నేను ఆల్రెడీ మీకు ఆ వీడియోలో నేను మీకు చెప్పాను, లైక్ మనం బిజినెస్ పర్పస్ కింద తీసుకుంటే మేనేజర్, జూనియర్ మేనేజర్, సీనియర్ మేనేజర్ ఇలా ప్రమోషన్స్ ఉంటాయని. సో ఆవిడకి కూడా ప్రమోషన్ వచ్చిందంట, దానికి మనకి గిఫ్ట్స్ అన్నది పంపించారనమాట, వీడియో చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అలా ఫ్రీగా ఎవరు కొలాబరేషన్స్ చేయరు అని నాకు గిఫ్ట్ పంపించారు. ఏంటేంటి అంటే యాక్చువల్గా నాకు సర్ప్రైజ్గా పంపిద్దాం అనుకున్నారంట, బట్ నా స్కిన్ షేడ్ అది తెలియక పాప నాకు మెసేజ్ చేశారు. బట్ లక్కీగా తను మెసేజ్ చేయడం మంచి పని అయింది, బికాజ్ అప్పుడే మేము షిఫ్టింగ్లో ఉన్నాం కదా, హైదరాబాద్కి షిఫ్టింగ్లో ఉన్నాము. సో నేను అప్పుడు చెప్పాను అనమాట, అయితే ఒక పని చేయండి, ఫస్ట్ నేను వద్దనని, అయ్యే ఎందుకులేండి మీకు మళ్ళీ ఇబ్బంది అవుతుందని. బట్ తనే చెప్పారనమాట, వద్దొద్దు నాకు చాలా యూజ్ అయింది మీ వల్ల, మీ వీడియో వల్ల నేను మీకు ఎలాగైనా గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను, గిఫ్ట్ పర్పస్ అనుకోండి పోనీ అన్నారు. ఓకే అని చెప్పాను. అండ్ నాకు నాకు అప్పుడే నేను మేము షిఫ్ట్ అవ్వడం కదా, సో అయితే ఒక పని చేయండి, మేము హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాము, నేను అక్కడికి వెళ్ళాక మీకు అడ్రస్ ఇస్తాను అని చెప్పాను. బట్ నేను మర్చిపోయాను, ఈ షిఫ్టింగ్ హడవుల్లో మర్చిపోయాను. బట్ వన్ ఫైన్ డే తనే మెసేజ్ చేశారు మళ్ళీ, అశ్విని గారు మీరు నాకు అడ్రస్ ఇస్తా అన్నారు కదా అని. సో స్వీట్ ఆఫర్ అనిపించింది, అసలు నేను మర్చిపోయాను, ఆవిడ కూడా మర్చిపోయి ఉంటారు అనుకున్నాను, బట్ అసలు మర్చిపోలేదు. ఆవిడే మళ్ళీ మెసేజ్ చేసి నాకు అడ్రస్ ఇవ్వండి అని మళ్ళీ ఆవిడ మెసేజ్ చేశారు. సో అడ్రస్ ఇచ్చాను అండ్ షేడ్ నెంబర్ అది చెప్పాను. నాకు వచ్చేసి 3 గిఫ్ట్స్ పంపించారండి. ఒకటి వచ్చేసి ఓరిఫ్లేమ్ వాళ్ళది హ్యాండ్ క్రీమ్ అనమాట, అలోవెరా జెల్ది. ఎంత బాగుందంటే చాలా బాగుంది. యాక్చువల్గా నాకు 3 ప్రోడక్ట్స్ వచ్చాయి, ఈ 3 చాలా నాకు నచ్చాయి. ఇదొక్కటి హ్యాండ్ క్రీమ్ అనమాట, ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ. అండ్ ఓరిఫ్లేమ్ ప్రోడక్ట్స్ అన్నీ చాలా బాగుంటాయండి. ఇక్కడ మెయిన్ పర్టికులర్గా మనకి ఆంధ్రాలో తెలంగాణలో పెద్దగా తెలియట్లేదు, కానీ నార్త్ సైడ్ అంతా ఓరిఫ్లేమ్ ఎక్కువ యూజ్ చేస్తారు, నేను మీకు ఆ వీడియోలో కూడా చెప్పాను. అండ్ దీనికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే ఓరిఫ్లేమ్కి, ఎవరిని అడిగినా అంటే అట్ సైడ్ వాళ్ళని అందరినీ అడిగినా సరే చాలా బాగుంటుంది ప్రోడక్ట్, ఒకసారి ట్రై చేయండి, ఒకసారి ట్రై చేయండి అనే చెప్తారు. ఓరిఫ్లేమ్కి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు యాక్చువల్గా. సో మనకి ఇక్కడ అవైలబిలిటీ అప్పుడు ఉండేది కాదు, బట్ ఇప్పుడైతే అవైలబిలిటీ ఉంది, మనకి డోర్ డెలివరీస్ అవి అవుతున్నాయి ఓరిఫ్లేమ్కి, ఎక్కడికక్కడ కన్సల్టెంట్స్ అలా ఉంటున్నారు మనకి. సో నేను ఆవిడ లింక్ లేదా నంబర్ అయినా సరే నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఆవిడని కాంటాక్ట్ చేయండి, మీకు ప్రోడక్ట్స్ అది ఆవిడ సేల్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ క్రీమ్ అండి, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ ఏంటి అంటే ఓరిఫ్లేమ్ ప్రోడక్ట్స్ అన్ని చాలా మటుకు మంచి ప్లెజెంట్ స్మెల్ వస్తుంది. అండ్ ఒకటి వచ్చేసి కన్సీలర్ అండి, ఇది వచ్చేసి కన్సీలర్. అండ్ ఇది వచ్చేసి ఫౌండేషన్. సో నాకు ఈ 3 పంపించారు. అండ్ ఫౌండేషన్ అయితే నేను యూస్ చేశాను, నేను కూడా అప్పటి నుంచి యూస్ చేయలేదు, అసలు నేను మర్చిపోతున్నాను, రోజు మర్చిపోతున్నాను, అరే వీడియో ఒకసారి చెప్పాలి, వీడియో షేర్ చేసుకోవాలి నేను అని. బికాస్ ఇలా గిఫ్ట్ పంపించారంటే మనకి కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా, అరే ఇలా పంపించారు మన సబ్స్క్రైబర్ మన కోసం ఇలా పంపించారు, నాకు హ్యాపీ ఉంటుంది కదా, సో అందుకు షేర్ చేసుకుంటున్నాను అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు, నేను అక్కడ చెప్పాను మీకు ఇక్కడ చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. యాక్చువల్గా అప్పుడు నేను వీడియో చేసి ఒక 1-2 ప్రోడక్ట్స్ ఉంచుకున్నాను, మిగిలినవన్నీ ఆవిడకి నేను రిటర్న్ చేసేసాను. సో ఆవిడ అదే చెప్పారనమాట, అసలు ఎవరండి అలా చేసి మళ్ళీ ఎవరు రిటర్న్ చేస్తారు చెప్పండి, మీరు ఎలా చేశారు నాకు చాలా హెల్ప్ చేశారు అని ఆవిడ పొంగిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ క్యూట్ గిఫ్ట్స్. అండ్ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.